हाई स्टूडेंट्स वेलकम टू विज्केम यूट्यूब चैनल मनकिपुडु एपी EAMCET AP EAMCET रिजल्ट्स गुरिंची पेद्द रबसने जरुगुतुंदी असल रिजल्ट्स एप्पुडु वस्तायी एवरिकी वस्तायी ए टाइंकी वस्तायी दानिकी वेबसाइट एंटी अन्नी विषयालु अन्नी क्लियर कट व्यूज़ तो मीकैते चूपिस्तानु इक्कड चूडंडी ओकट कादु रेंडु कादु अन्नी इन्फर्मेशन मन दग्गर प्रॉपर गा डीटेल गा अयिते चेप्तानु काबट्टी मीरु ई वीडियोनी स्किप चेयकुंडा चूडंडी ओके स्किप चेयकुंडा चूडंडी अंते काकुंडा लाइक चेयंडी ई वीडियोनी इमीडियट गा मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडी सो दट वाळ्ळकु कूडा ई रिजल्ट पैन कंप्लीट क्लारिटी अयिते वस्तुंदी असलु मनकु इन्नि रोजुल टाइम पट्टोद्दु एंदुकंटे टाइम पट्टिंदी अंटे दीनिवल्ल लाभं एवरिकी वेरे राष्ट्राल वाळ्ळकु लाभं वेल्तुंदी चाला मंदी मनकु आल्रेडी तेलिसिन विषयमे तेलंगाणलो काउंसलिंग की संबंधी रिजल्ट वच्चेसिंदी काउंसलिंग डाक्युमेंट वेरिफिकेशन सर्टिफिकेट वेरिफिकेशन्स की अक्कड़ प्रॉब्लम एंटी मनकु एपी वाळ्ळु तेलंगाणकु वेल्ली रायाल्सि तेलंगाणकु वेल्ली सर्टिफिकेट वेरिफिकेशन वेल्लाल्सि वस्तुंदी కానీ ఇంకా ఏపీలో మనకు రిజల్ట్ రాకపోవడంతో ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఒకవేళ మనకు ఇక్కడ AP EAMCET రిజల్ట్ ముందే వచ్చి ఉంటే చాలామంది ఇక్కడే అడ్మిషన్ తీసుకునేది పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని మనకు ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది సో దానికి స్పందిస్తూ మన తెలంగాణలో ఇక్కడ పిల్లలు మరి వేరే రాష్ట్రానికి వెళ్తే మనకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది అని अर्जेंट गा निन्न मीटिंग जरिगिंदी तो आ मीटिंग लो इमीडिएट गा मन रिजल्ट वीलैनंत त्वरगा रिजल्ट डिक्लेर चेयाली एंदुकंटे आल्रेडी मीकु तेलिसिन विषयमे कंप्यूटर बेस्ड टेस्ट काबट्टी दानि रिजल्ट डिक्लेर चेयडं चाला ईजी प्रोसीजर కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే BiPC స్టూడెంట్స్ తో ఓకే సో నార్మల్ గా ఏ ఎంసెట్ అయినా ఎప్పటి వరకు జరిగిన ఎంసెట్లలో ప్రతి రిజల్ట్ లో రెండు ఒకేసారి వచ్చేవి BiPC కి MPC కి కానీ నిన్న జరిగిన డిస్కషన్ లో మీటింగ్ లో జరిగిన డిస్కషన్ ప్రకారము BiPC కౌన్సిలింగ్ దీని తర్వాతే జరుగుతుంది కానీ MPC కౌన్సిలింగ్ అన్ని ప్లేస్లలో తెలంగాణ అయినా ఈవెన్ మనకు నీట్ మెయిన్స్ చెక్ చేసుకున్నప్పటికీ మనకు మెయిన్స్ రిజల్టే ఫస్ట్ వస్తుంది దాని తర్వాత నీట్ రిజల్ట్ కాబట్టి BiPCతో సంబంధం లేకుండా ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే రిజల్ట్ డిక్లేర్ చేయాలని ఒక అవగాహన వచ్చినట్టు మనకు న్యూస్ అయితే ఉంది సో దీని ప్రకారం ఏం రభస జరిగిందో చెక్ చేసుకోవచ్చు ఇది ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ఓకే సో మన స్టూడెంట్స్ బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఆపాలి అంటే ఇమిడియేట్ గా మనం రిజల్ట్ డిక్లేర్ చేసి ఇమిడియేట్ గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది అనేది మనకు నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ లో చూద్దాం ఓకే సో ఇది సాక్షి దీనికంటే అథెంటికేటెడ్ ఏపీ గురించి అథెంటికేటెడ్ అయితే ఇంతకంటే న్యూస్ అథెంటికేటెడ్ ఉండకపోవచ్చు ఎందుకంటే అది మీకు తెలిసిన విషయమే తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సులలో మాత్రమే చూడండి ఇక్కడ కూడా BiPC వాళ్ళకి రిజల్ట్ ఇప్పుడే రాదు ఎందుకంటే మనకు ఈ రోజు కానీ రేపు కానీ BiPC స్టూడెంట్స్కి ప్రిలిమినరీకి రిలీజ్ అవుతుంది సో ప్రిలిమినరీకి రిలీజ్ కాగానే ఏం చేయాలని మనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చేసినట్టుగానే మనం ట్రై చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఓకే సో ప్రవేశ ఇంజనీరింగ్ మాత్రమే బుధవారం ఉదయం 10:30 గంటలకు ఫలితాలను ఇవ్వనున్నారు ఒకవేళ మీకు యాక్చువల్ వెబ్సైట్లో ప్రాబ్లం కనుక ఉంటే ఈ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ineducation.sakshi.com ఓకే దీని నుంచి మోస్ట్లీ ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇంకొకటి అథెంటికేటెడ్ న్యూస్ స్టూడెంట్ దీనిలో ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఇచ్చారు దీంట్లో తేడా ఏంటనేది చెక్ చేసుకుందాం సో ఫలితాలను బుధవారం ఉదయం 10:30 దీంట్లో కూడా సేమ్ న్యూస్ కానీ ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు MPC ఫలితాలను విడుదల చేయాలని అంతేకాకుండా మొదటి విడుదల కౌన్సిలింగ్ 18 నుంచి చేపట్టే అవకాశం ఉంది నార్మల్గా అయితే మనకు ఇంతకుముందు న్యూస్ ప్రకారము ఆల్రెడీ ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే 14 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం కానీ అఫిలియేషన్ ప్రాసెస్ అనేది ఇంకొంచెం లెందీ అవుతుంది కాబట్టి మనకు కౌన్సిలింగ్ లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ న్యూస్ ప్రకారం ఈనాడు ప్రకారం రేపే కానీ కౌన్సిలింగ్ లేట్ అవుతుంది సాక్షి ప్రకారం రేపే తర్వాత ఆంధ్రజ్యోతి ప్రకారం కూడా రేపే రిజల్ట్ అయితే ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ రిజల్ట్ రాగానే మన కామెంట్ సెక్షన్లో మీకు రిజల్ట్ ఎలా ఉంది నచ్చిందా లేదా దాని నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయండి. ఆల్ ది బెస్ట్ అండ్ లైక్ చేయండి. రేపు మంచి మార్క్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.